రైతుక బాధాకరమైన వార్త విలయంతో ప్రస్తుతం కేరళ వయనాడులో 194 పెరిగింది మృతుల సంఖ్య. అయితే ఈ 194లో 130 మందికి పోస్ట్ మార్టం పూర్తయినట్టుగా తెలుస్తోంది. మిగిలిన డెడ్ బాడీలను ఇంకా గుర్తించలేనట్టుగా తెలుస్తోంది సమాచారం. దాదాపు 75 డెడ్ బాడీలను అయితే గుర్తించారు, కానీ మిగిలినవైతే మాత్రం గుర్తించలేనంతగా అవి ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుతం 200 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అంటే అధికారికంగా, అనధికారికంగా ఇంకా లెక్కలు మనకు అందాల్సి ఉంది. సో 200 మందికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అత్యవసర చికిత్స కోసం పోలీ గ్రామంలో ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ కాలేజీలను ఆసుపత్రులుగా మార్చింది ప్రభుత్వం. సెకండ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా కేవలం ఇటు సైడ్ పశ్చిమ కనుమల్లో మనం చూస్తాం. దక్షిణ భారతదేశం విషయానికి వస్తే అటు నార్త్ సైడ్ ఉత్తరాఖండ్ కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డెహ్రడూన్, చంపావత్, హరిద్వార్, నైనిటాల్, పౌరి, తెహ్రి, గర్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పటి వరకు 194 ఇంకా సంఖ్య పెరుగుతున్నట్టుగా మనకి తెలుస్తోంది, కానీ ఇంకా ప్రస్తుతం అక్కడికి వెళ్ళడానికి ఎవరు రావద్దని కూడా పినరై విజయన్ చెప్పారు. ఎవరు అక్కడికి రావద్దని చెప్పి ఇప్పుడు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఏం జరుగుతోంది అక్కడ? ఈ నిమిషానికి మృతుల సంఖ్య మరింత పెరిగింది. 199 చేరింది మృతుల సంఖ్య. సో గంట గంటకు కూడా మృతుల సంఖ్య అనేది నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, పెరుగుతోంది. సో నిన్నటి నుంచి కూడా అంటే ఉదయం వరకు కూడా వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఎక్కడ చూసినా కూడా శిథిలాలను వెలికి తీస్తే అక్కడ మృతదేహాలే కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా చూరాల్మలై ప్రాంతంలో మాత్రమే అత్యధికంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగింది. అంటే దీనికి ఎగువన ఉన్నటువంటి 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ పైన అక్కడ ముండక్క అయినటువంటి ప్రాంతం ఉంది. అక్కడ దాదాపు 1000 వరకు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నట్టు అక్కడ స్థానికులు కావచ్చు, అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి, రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడానికి ఏమాత్రం కూడా అక్కడ పరిస్థితి అనుకూలించడం లేదు. ఇక్కడ ఇందుకోసం తాత్కాలికంగా ఒక వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు 85 అడుగుల పొడవు వరకు వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇప్పటివరకు కూడా తెలియదు. అయితే ఏరియల్ సర్వే ద్వారా అక్కడ రెస్క్యూ సిబ్బంది ఒకసారి సర్వే చేసి వచ్చారు, కానీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం ఇప్పటివరకు కూడా బయటకు చెప్పనటువంటి పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటే ఇప్పుడు ఉత్తరాదిని కూడా ఇదే భయం వణికిస్తోంది. మళ్ళీ కూడా అక్కడ కూడా ఉత్తరాఖండ్లో మళ్ళీ భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో కూడా ఇదే విధమైనటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న తమిళనాడులోని కోయంబత్తూర్, అంటే ఈ మూడింటికి సెంటర్ పాయింట్లో మళ్ళీ కూడా ఇలాంటి విపత్తు వస్తుందన్నటువంటి ఒక ఆందోళన అయితే అక్కడ ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళి డీటెయిల్స్ అందించినందుకు. ఇది మొత్తం మీద పర్వత శిఖరాల్లో ఉన్న వారందరూ అలర్ట్ అవ్వాలి. సేఫ్ ప్లేసెస్కు వెళ్ళడం బెటర్, బికాస్ అన్ని పర్వత శిఖరాల్లో కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.